అందరికీ నమస్కారం అండి. నా పేరు నువ్వుల అజంత. మాది ఎంఎన్పాలెం గ్రామం, నూజివీడు మండలం, కృష్ణా జిల్లా. నాకున్న ఎకరన్నర వ్యవసాయ భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ దొండ పంటను సాగు చేస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దొండను సాగు చేయటం వల్ల నాకు మంచి లాభదాయకంగా ఉంది. అన్ని కాలాల్లో ఈ కూరగాయ పంటలు నిత్యావసర వస్తువులు కాబట్టి వీటిని సాగు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మాలాంటి రైతులకు ఈ కూరగాయ పంటలను సాగు చేయడానికి ఎరువులకు కానీ పురుగు మందులు కానీ అధిక మొత్తంలో వ్యయమవుతుంది. ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల పంట దిగుబడి సరిగా రాక ఎక్కువగా నష్టపోయాం. అలా నష్టపోయిన రైతుల్లో నేను కూడా ఒకడిని. రసాయనిక ఎరువుల వల్ల నష్టపోయి వ్యవసాయం మానేద్దాం అనుకున్న ఈ సమయంలో మా గ్రామానికి ఏఓ గారి సలహా మేరకు సిఆర్పీఐ గారు వచ్చారు. వాళ్ళు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయలను ఎలా సాగు చేయవచ్చో మాకు తెలియజేయడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతి వలన కూరగాయ పంటల్లో ఖర్చు తగ్గి అధిక ఆదాయం వస్తుందని మాకు తెలియపరిచారు. మంచి సలహాలు సూచనలు అందజేశారు. నాకున్న ఎకరన్నర భూమిలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ దొండ పంటను సాగు చేస్తున్నాను. ఈ దొండ పంటను సాగు చేయడానికి ముందు ఆఖరి దుక్కులో 4 ట్రక్కులు పశువుల ఎరువుల్ని, ఘనజీవామృతాన్ని కలిపి కలియదున్నుకున్నాను. ఈ దొండను సాగు చేయడానికి ముందు బీజామృతంతో కణుపులను శుద్ధి చేసి నాటడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని నీటి ద్వారా కానీ పవర్ స్పేర్ ద్వారా కానీ పంటకు అందిస్తూ వస్తున్నాను. ఈ దొండ పంట పెట్టిన దగ్గర నుంచి 15 రోజులకి ఈ పందిరేసి దీన్ని ఈ కారుని పందిరికి పాకించడం జరిగింది. మేము ఈ దొండ పంట పెట్టిన తర్వాత చిన్న చిన్న పురుగులు దోమలు నివారణ కోసం ఆమదం రాసి ఈ పసుపు పళ్ళను పెట్టడం జరిగింది. ఈ దొండ పంటను చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ ఆశించినట్లయితే నేమాస్త్రాన్ని స్ప్రే చేసి వాటిని నివారించుకోగలుగుతున్నాను. ఈ పంటలో పోతాపెంద అధికంగా రావడం కోసం అమృతజలాన్ని స్ప్రే చేశాను. దానివల్ల నాకు దిగుబడి కూడా అధికంగా వచ్చింది. ఈ దొండ పంటని కాయలు కోసేటప్పుడు మేము ఇలా దులుపుకుంటూ కోస్తాం. దానివల్ల ఈ ఎండు ఆకులు రాలి పంటకు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయంలో ఈ పంటను సాగు చేయడం వల్ల నాకు చాలా వరకు ఖర్చు తగ్గి ఆదాయం ఎక్కువగా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేయడం వలన పంటలను మేము మార్కెట్కి వేసుకెళ్లవలసిన అవసరం లేకుండా మధ్యధరాళ్ళు, వినియోగదారులు మా దగ్గరికే వచ్చి ఈ పంటను కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వలన నాకు కూడా మంచి లాభదాయకంగా ఉంది. ఈ పంటను రసాయనిక పద్ధతిలో సాగు చేసినప్పుడు నాకు ఎరువులకు, పురుగు మందులకు, కూలీలకు కలిపి 100,000 రూపాయల వరకు ఖర్చు అయ్యేది. కానీ 100,000 రూపాయల ఆదాయం కూడా వచ్చేది కాదు. ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఖర్చు తగ్గి పంట దిగుబడి అధికంగా వచ్చి ఆదాయం కూడా పెరిగింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేయటం వలన ఈ దొండ కణుపులకు కానీ, కూలీలకు కానీ, ప్రకృతి ఎరువులకు కానీ 50,000 వరకు మేము ఖర్చు అయింది. ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి సంవత్సరానికి వచ్చి మనకు 150,000 ఆదాయం వచ్చిందండి. దాంట్లో 50,000 ఖర్చులు పాను 100,000 రూపాయలు ఈ ఎకరన్నర మీద నికర ఆదాయం వచ్చింది. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరూ కూడా ప్రకృతి పద్ధతిలో ఈ కూరగాయ పంటలను సాగు చేసి నాలాగే మీరు కూడా ఖర్చులు తగ్గించుకుని ఈ ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసి అధిక దిగుబడిని సాధించి అధిక ఆదాయము, ఆరోగ్యము పొందుతారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ అజంతా. ధన్యవాదములు.